మేమే మీకు సమయం ఇవ్వలేకపోతున్నాం. నెక్స్ట్ కాలర్ ఇందిర, హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. ఇందిర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చుక్క సత్తయ్య గారు నారు మాట్లాడండి. హలో 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 అమ్మా అమ్మా మాట్లాడు. నమస్కారం అండి. నమస్కారం. నేను ఎప్పుడో మిమ్మల్ని చిన్నగా ఉన్నప్పుడు చూసానండి చిక్కడపల్లిలో. అదే అదే చిక్కడపల్లి చాలా చెప్పిన కథలు. చిక్కడపల్లిలో చూసాను నేను చిన్నగా ఉన్నప్పుడు. మా నానమ్మ పేరు బాలరాజమ్మ. తుల్యరాములు పాల పోషమ్మ గుర్తుపట్టారు కరెక్ట్. పాల పోషమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు చూసాను. ఇప్పుడు మిమ్మల్ని టీవీలో చూసి మీతో మాట్లాడాలని ఫోన్ చేశానండి. మీ ఆరోగ్యం బాగుందండి? అంతే ఇప్పుడు ఎట్లయినా తక్కువనే ఉంటది కదా, ఏళ్ళకి దగ్గర వస్తే. మీరు టీవీలో వచ్చారని నాకు చాలా సంతోషంతో నేను మీతో మాట్లాడుతున్నాను. అంత సంతోషం. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అని నాకు, నేను తొందరగా ఫోన్ కలిపి మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా? గుర్తుంది. ఇప్పుడు చూస్తున్నాను కదా? చూస్తున్నాను మిమ్మల్ని. వైట్ హెయిర్స్ వచ్చేసినాయి బాగా. అప్పుడు మీరు చాలా యంగ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా సన్నం అయిపోయింది కదా, అప్పుడు బాగా పెద్ద. మీరు చుక్క సత్తయ్య గారి ప్రోగ్రామ్స్ చూశాను అని చాలా గుర్తు పెట్టుకుని ఫోన్ చేశారు. సో ఆయన ఆయన చెప్పే కథలలో మీకు ఇవన్నీ ఇష్టమైన ఉన్నాయా? నేను అంత గుర్తులేదండి, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు. కానీ ఇప్పుడు చుక్క సత్తయ్య రాగానే ఆయన ఫేస్ చూసి, ఆయన చూసి నాకు చాలా సంతోషంతో నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఇప్పుడు. కథలు అవి గుర్తులేదు, నేను చిన్నగా ఉన్నప్పుడు చిక్కడపల్లిలో మా ఇంటి దగ్గర వచ్చి చేసేవారు చుక్క సత్తయ్య కథలన్నీ చెప్పేవారు చాలా ఇంట్రెస్ట్ గా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్ర గారు. నిజంగా కూడా అంటే ఇవాళ మీ ప్రోగ్రామ్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా మంది మిమ్మల్ని చిన్నగా ఉన్నప్పుడు చూసినాము, అప్పుడు చూసి మళ్ళీ ఇవాళ టీవీలో చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అవుతుంది అని చెప్పేసి ఫోన్ చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అంటే గతంలో మీరు ఒక హైదరాబాద్, మనకు వచ్చిన కాల్స్ ఎక్కువ హైదరాబాద్ నుంచి వచ్చినాయి. ఒక హైదరాబాద్ నుంచి ఇచ్చిన మొత్తం తెలంగాణలో కూడా మీ ప్రదర్శనలు ఇచ్చిండ్రు. హైదరాబాద్ లో 18 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్పిన. 20 ఏళ్ళు చెప్పాను. 20 సార్లు ఎల్లమ్మకథ ఎలా చెప్పాను అంటే 200 సార్లు ఎలా చెప్పిన ఎల్లమ్మకథ. అంటే ప్రతి గల్లీలో బహుశా మీరు చెప్పినట్టున్నారు. ప్రతి గల్లీలో చెప్పిన ఇక్కడ చిదాపాల్పండి చిరుగడ యాకర్పురం దానికే చెప్పిన. ఇప్పుడు మన డబిల్పుర లోపల ఒక దర్జీ ఉండే దర్జీ ఆయన, ఆయన ఎస్ఐ ఉండే ఆయన కథ తెచ్చి 12 సంవత్సరాలు రాజభోజనం పెట్టాడు. 12 సంవత్సరాలు రాజభోజనం పెట్టాడు. రాజభోజనం అంటే మంచి భోజనం, మంచి మటన్ గిటను అన్ని విధాలు తెచ్చి పెట్టేది. ఇక నేను మద్యపానం తీసుకోకపోయి చిన్నప్పటి నుంచి కానీ ఆయన భావభావనలు ఊహ కలుపుకున్నాం. ఆయన నేను కథ చెప్తుంటే అక్కడ దబిలిపురలో కత్తలు వస్తాయి కదా, ఆయన వెనుక కూర్చుండేది, తూలేసుకొని కూర్చొని పెత్త కట్టె పట్టుకొని కూర్చునేది, చిగివేరు దాక్కుండా ఆయన చూసి అందరూ మా బామ్మారి అంటే నమస్కారం చేసుకోవడం అయ్యేది. అట్లా మీ కళకు అంత గౌరవం ఇచ్చారు ఆయన. గౌరవం ఇచ్చారు. ఓకే, హైదరాబాద్ కాకుండా తెలంగాణలో ఏ జిల్లాలలో మీరు పోయి ప్రదర్శనలు ఇచ్చారు? అయితే ఇప్పుడు వరంగల్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, మెదక్ జిల్లా చాలా చేసిన, హైదరాబాద్ జిల్లా మొత్తం తాండూరు దాకా చేసిన, తర్వాత నల్గొండ జిల్లా తక్కువ చేసిన. అలా అక్కడ బాగా కళాకారులు మా గురువులే ఉన్నారు. అక్కడ మహిళల పనులు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి తక్కువ చేసిన. అక్కడ అంటే అక్కడ కళాకారులు ఉన్నారు కాబట్టి మీరు అక్కడికి పోవాల్సిన అవసరం రాలే. అంటే ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయ్యేది, ఇప్పుడు పోయి పండుగలు చేస్తున్నా. ఆయన కావాలి, ఆ పండుగ మాకు కావాలంటే పోయి చేస్తున్నా. చేస్తున్నా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియని కానీ అదే. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ మనకు దినేష్ జన్గాం నుంచి లైన్ లో ఉన్నారు. దినేష్ గారు నమస్తే అండి. తాతయ్య, నేను జన్గాం నుంచి దినేష్ మాట్లాడుతున్నా తాతయ్య. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లోనే కదా? హాస్టల్ హాస్టల్ ఉన్నావేమో. వచ్చినా తాతయ్య? వచ్చినావా? బాగున్నా తాతయ్య. అన్న ఫోన్ చేసిండు అమెరికా నుంచి. చేసింది తాతయ్య. నాకు చేస్తలేదు ఎప్పుడు. బాగున్నా తాతయ్య. మీరు పాట పాడారా రైతుల గురించి? పాడారు రైతుల గురించా? పాడమంటావా? చిన్నప్పుడు రైతు మీరు పాటలు పాడారంట నాన్న వాడమని చెప్పింది తోటదత్తం కొడుకుని. మంచిది, నువ్వైతే బాగున్నావు కదా. అమ్మ నాయన అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారు తాతయ్య. అమ్మమ్మ నాయన బాగున్నారా? తాతయ్య నాయనమ్మ బాగున్నారా? అందరు బాగున్నారు తాతయ్య. మంచిది.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్ గారు. మీరు రైతుల గురించి ఆ పాట పాడే ముందట ఇంకొక కాలర్ ని తీసుకుందాం మనం. యాదగిరి హన్మకొండ నుంచి లైన్ లో ఉన్నారు. యాదగిరి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. చుక్క సత్య గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. మేము తెలంగాణ వాసులము. మీరు దాదాపుగా తెలంగాణలో ఉన్న వాళ్ళము. కథలు ఇటు పౌరవేగంగాను శాస్త్రికం గానీ చాలా మంచి మంచి పాటలు పాడుతున్నారు. కాకతీయ విషయం దగ్గర నుంచి మీరు డాక్టర్ తీసుకున్నారు. తర్వాత మరి మీ తర్వాత తరానికి మీ ఈ కల్చర్ అంతా కూడా ఏదన్నా అందించే ప్రయత్నం చేస్తున్నారా? చాలా ఇప్పుడు మీ ఒగ్గు కథలే కాకుండా మన జంకుల కథలు, తర్వాత ఈ సంబరాల కథలు, ఇవన్నీ రకరకాల కథలున్నాయి కదా. ఇప్పుడు ఎల్లమ్మ కథ, జంకుల కథ, అది వాళ్ళు చెప్తారు, మేము చెప్తాం. అవునవును, అదే. అయితే మీరు ఈ తరాన్ని తర్వాత ఎవరికన్నా అందించే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు మా కొడుకులు చెప్తారు కదా, కొడుకులు మానవాళ్ళు అంతా చెప్తారు కానీ వాళ్ళ మోతాదులో వాళ్ళు చేస్తారు. కొంత నేను ఎక్కువ భారతం రామాయణం చదివిన కాబట్టి అన్నిట్లలో చెప్పగలను. అవును, నేను తెలుగులో వచ్చాను కాబట్టి నాకు మీ మీద ఉన్న అభిమానంతోనే నేను మాట్లాడుతున్నా. అవునవును, చెప్పండి. మీ ఈ కల్చర్ ను, మీ సాహిత్యాన్ని అంతా కూడా ముందు తరాలకు అందించేటువంటి, దానికి రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది భవిష్యత్ తరాలకు మీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలుగు మన దూరదర్శన్ మొదలు ఏం కదా నాతో ఓపెన్ చేసాడు దూరదర్శన్. సరే మీరు చెప్పండి, పర్వాలేదు, మీరు చెప్పండి. దూరదర్శన్ ఏం కదా నాతోనే చేసిండు. మళ్ళీ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి రవీంద్ర భారతిల 6 సంవత్సరాలు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చారు చేసిండు. అన్నిట్లలో ఉన్న మొత్తం అన్ని ఏరియాలల్లో అన్ని టీవీలల్లో అప్పుడు మొత్తం 78 కథలు చెప్పిన. అంటే సత్య గారు ఆయన అనేది అది కాదు, అంటే తన ఏమడుగుతున్నారంటే మీ సాహిత్యం ఏదైతే ఉందో మీకు వచ్చిందంతా కూడా, అంటే మీరు ఇన్ని కథలు చెప్పగలుగుతారు, మీకు ఇన్ని పురాణాలు తెలుసు, సో మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఏమైనా భద్రపరిచే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అది పుస్తక రూపంలో కావచ్చు, సీడీల రూపంలో కావచ్చు. ఇప్పుడు వీరప్ప కథ పుస్తకం చేసిండు, శాస్త్రీయ సంగీతం సరిగా నిరూపించడం వాసుదేవ సింగ్ తెలుగు యూనివర్సిటీలో ఉన్నది పుస్తకం. కానీ ఇప్పుడు మాండాద కథ ఉందని దాని క్యాసెట్ దొరకకపోతే మనం దొరకబట్టి దాన్ని కూడా భద్రపరచాలి. మళ్ళన్న కథను దాన్ని కూడా దాతలుంటే దాన్ని రాసి పెట్టొచ్చు. కొందరు ఒత్తిడి చేశారు, కొందరు ఒత్తిడి చేశారు, అట్లా కాకుండా 4 ఒగ్గోళ్ళని పిలిపించి 4 ప్రాంతాలను పిలిపించి ఈ 4 కూడా మాట్లాడుకుని కథ నీది ఎట్లుంది నాది ఎట్లా కూడా అట్లా కాదు ఇట్లా పోదాం సాంఘికాన్ని సక్కగా చేద్దామని నాకు ఉన్నది. కానీ ఎవరు వస్తలేరు, ఎవరు రాని నేను ఏం చేస్తాను. మీరు ఎవరి దగ్గర నుంచి ప్రోత్సాహాన్ని ఆశిస్తున్నారు, అంటే పలానోళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి వీళ్ళందరినీ కలిపి చేస్తే బాగుంటది అని? ప్రోత్సహించాలి, మరి ప్రోత్సహించిన నా దగ్గర ఏమి ఒట్టిగానే నిస్సహాయ స్థితిలో ఉండి ఇప్పుడు ఎవరు ఆదుకుంటలేరు. ఏం చేయాలని నేను ఉన్న చేతుల్లో పైసలు కొట్టుకున్నా, 100,000 50,000 కొట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళ కాలకి చేయదాపు ఎవరిస్తారు? ఇప్పుడు ఇక్కడ కూడా లెటర్ పెట్టాం, ఏది మన తెలుగు యూనివర్సిటీలో పెట్టినా, కల్చరల్ డిపార్ట్మెంట్ లో నేను ఇట్లా ఉన్నా, నేను 15 ప్రోగ్రామ్ చేసిన, అన్ని రాష్ట్రాలు తిరిగినా, అందరు గవర్నమెంట్ ఇందిరాగాంధీ కాడికల్లా 3,000 ప్రోగ్రామ్ చేసిన, మరి నువ్వు రాత్రి కూడా కథ చెప్పి పొద్దున్నానికి ఆపరేషన్ చెప్పి చెట్టుకు కట్టిన నన్ను అమ్మడోళ్ళు అవన్నీ ఎదుర్కొని చెప్పిన, ఇప్పుడు ఎవరు నన్ను వివేక్తలేరు, మరి నేనేం చేస్తా. ప్రభుత్వం ముందుకొచ్చి తొందరగా, అంటే మీలాంటి కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చి కళ్ళను బతికించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. మనకు మీతో మాట్లాడడానికి శాంత వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. శాంత గారు నమస్కారం అండి. హలో, హలో, చెప్పండి. మాట్లాడతానండి, నేనే మాట్లాడుతున్నా. చెప్పు. నేను కోల శాంతను. చెప్పు. శేఖర గారు కోడల్లి, వరంగల్. జై తెలంగాణ. చెప్పు. శంకరయ్య గారు కోడల్ని అని చెప్పి తను పరిచయం చేసుకుంటున్నారు మీతో. శంకరయ్య గారు కోడలు. శేఖరయ్య కోడల్ని, కోల శేఖరయ్య కోడల్ని. అమ్మ బిడ్డ బాగున్నావా? అన్ని వచ్చిందా అమెరికా నుంచి? చెప్పండి. అదే అల్లుడు వచ్చిండు అమెరికా నుంచి. అల్లుడు అమెరికా వచ్చిండు, బిడ్డ పోయింది. మరి అది వినలేదు కదా. బిడ్డ అమెరికా పోయింది. మీ మామ బాగున్నా? మీ మామ బాగున్నాడా? మామ మంచిగా ఉన్నాడు, ఉన్నాడు. మీ అత్త బాగుందా? కమలక్క మంచిలేదు. ఎప్పుడు మంచిగా లేదు, ఇక్కడే ఉన్నారు. చిన్న బిడ్డ పెళ్లి చేసిందా? చిన్న బిడ్డ పెళ్లి చేసిన. కొడుకు పెళ్లి ఉన్నాడు. ఇక రైటండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శాంత గారు. సో ఆవిడ కూడా అన్నారు చాలా కాలమైంది ఒక పాట విని మీది ఒక పాట పాడి వినిపించండి అని. సో ఇందాక ఒక కాలర్ కూడా, దినేష్ అనే కాలర్ కూడా అడిగారు, అంటే రైతుల మీద కూడా మీరు ఒక పాట రాసిండ్రు ఒగ్గు కథ రూపంలో అని చెప్పేసి ఆ పాట ఒక్కసారి పాడి వినిపించండి.
రామభానం అంటే రైతన్నా రాజమేని దొయ్కూలన్నా రైతు కూలి ప్రజలు రామభానం పోయి రాజరాజల నుంచి రోజుల చనుముందు ఇది నీ సభ రాజ్యముల ఓరన్నా నీ అయి సంపదలు కూలన్నా అరే నిన్న మొన్న దాకా నిధులలో ఉన్నావు నేనైన మేలుకను చూడరా దేశం ఇది పూజ పట్టిన పాతయుగమన్నా మారాల మన తోని తెలుగన్నా రామభానం అంటే రైతన్నా రాజమే నీదో కూలన్నా వెల్కమ్ బ్యాక్ టు మాట ముచ్చట. జానపద కళామూర్తి ఒగ్గు కథ కళాకారుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ చుక్క సత్తయ్య గారితో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ గౌతమ్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. గౌతమ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చుక్క సత్తయ్య గారు ఉన్నారు. సత్తయ్య గారికి నమస్కారం అండి. నమస్కారం బాబు. ఇక్కడనే ఉన్నా. జై తెలంగాణ సార్. జై తెలంగాణ సార్. మీ కళా మీ కళారూపంలో మన తెలంగాణ ప్రజల్ని ఇంకా ఉద్యమం కొరకు సమాయత్తం చేయడం కోసము మీరు ఈ మన తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా మీ ఒక్కటి రూపంలో ప్రజలకు తీసుకెళ్తే బాగుంటుంది సార్. బాగుంటుంది కానీ కాలు తొంటిరిగి ఇంతకెళ్ళి వెళ్తలేను. మరి నేను బాగుంటే ఇదివరకే ఒక కారు జీపు తీసుకొని ఊళ్ళో పండు తిరిగేవాడిని, తెలంగాణ ప్రచారం చేసేవాడిని. ఇప్పుడు చంద్రశేఖర రావును ఇవ్వాలి ఏమైనా అంటే నాకు అనేక మంట. ఆయన తెలంగాణకు బునియాదే ఆయన. ఆయన లేకపోతే తెలంగాణ రాజ్యేశ్వరులు లేరు. అన్ని పదవులు పైసలు కాసేపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ అంతటి యొక్క అంత శక్తి ఎదుర్కొంటుండ్రు. అన్నిసార్లు మీటింగ్ పెడితే కోట్లాది మంది, ఏలాది మంది, లక్షలాది మంది వచ్చారు. ఈ లెవెల్ని పెట్టి అంతమంది రాగల రప్పియగలుగుతారా? హలో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు. అంటే మీరు అంటున్నారంటే ఎవరైనా తీసుకపోతే కార్లను జీబులను తీసుకపోతే ప్రచారం చేసి అంటే తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా మీ ఒగ్గు కథను ఉపయోగిస్తారా? చేస్తా కానీ ఈ కాలు నవరిస్తలేదు కదా. అందుకొరకు ఇదివరకు ఎప్పుడో అడిగినారు. ఇప్పుడు సిద్దిపేట మీటింగ్ అడిగినారు, వరంగల్ మీటింగ్ అడిగింది కానీ పోలేకపోయినా. సిద్దిపేట మీటింగ్ నడవనే పోయినా నేను, జనములనే పోయినా. అక్కడికి ఎత్తుకపోయింది, అక్కడికి ఎత్తుకపోయే వరకల్లా నా ఉపన్యాసం ఆగిపోయింది. ఓకే అండి. కుమార్ మల్కాజ్గిరి నుంచి లైన్ లో ఉన్నారు. కుమార్ గారు నమస్కారం అండి. సారీ అండి, ఉమా గారు మల్కాజ్గిరి నుంచి. ఉమా గారు చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. చుక్క సత్తయ్య గారు మాట్లాడండి. హలో 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 నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పు. సార్ నా పేరు ఉమా సార్, మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాకు ఒక పాట కావాలి సార్, పరశురాములు ఇంకా ఎల్లమ్మ దేవుడి మీద ఏదైనా ఒక చిన్న పాట పాడి వినిపించాలి సార్. చెప్పండి. ఎల్లమ్మ దేవుడు పాట పాడి వినిపించాలా? అవును సార్. ఏం పాట పాడాలి ఇప్పుడు చెప్పు. మరి పాట పాడేందుకు టైం లేదు కదా. ఏదైనా మాకోసం ఒక చిన్న టూర్ అయిన చిన్న పాడాలి సార్. తప్పకుండా ఉమ్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిసేపు ఏదైనా పరశురాముల మీద కానీ ఎల్లమ్మ గారి మీద కానీ పాడమని అడుగుతున్నారు. మంచిది. జరిపోతల మట్టినాది ఎల్లమ్మ తల్లి, దంజరాలి వేసినాది రఘుమాత. తాసుమవుడు మట్టినాది ఎల్లమ్మ తల్లి, తల కిరీటం పెట్టినాది మైదాస. పన్ను చేసి గవ్వలాట ఎల్లమ్మ తల్లి, పక్క దర్శనాలు వేసే రఘుమాత. ఏది వేసి గవ్వలాట ఎల్లమ్మ తల్లి, ఎన్ని దర్శనాలు వేసే రఘుమాత. అమ్మ ఆదేవంత అప్పుడుకోలా ఎల్లమ్మ తల్లి, భూదేవంత తీటికోలా రఘుమాత. కుంచెలు కవ్వాలు పోతే ఎల్లమ్మ తల్లి, కుదిరిచ్చి పుట్టి అల్లే రఘుమాత. అమ్మ అద్దడి కవ్వాలు పోతే ఎల్లమ్మ తల్లి, అల్లినాని పుట్టి తల్లి రఘుమాత. బుట్టిలో కా వెళ్ళి పెట్టి ఎల్లమ్మ తల్లి, ఎల్లిపోతలు ఉన్నదేవి రఘుమాత. అల్లి కట్టని కళ్యాబసిరే ఎల్లమ్మ తల్లి, పెట్టని బండారు బొట్టు రఘుమాత. ఎర్రపల్లి చేసినది ఎల్లమ్మ తల్లి, ఎల్లుతుంది జగన్ మీద ఎల్లమ్మ. పరిశ్రమ తండ్రి దాడ చెప్పుకొని తల్లిని బాధ పెట్టుకుంటే ఆమె ఏషం కట్టుకొని వెళ్ళిపోయింది. ఓకే అండి, చాలా అద్భుతంగా కూడా ఉంది. అంటే వింటా ఉంటే ఇంకా ఎన్ని గంటలైనా, ఎన్ని గంటలు చెప్పినా సరే వినాలి అనిపించేటట్టుగా ఉంది.